మనల్ని ఎందుకు ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు మనల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు తాతయ్య రేయ్ రేయ్ మొత్తం కుటుంబాన్ని ఎత్తుకెళ్లిపోయావు కదరా ఆ కుటుంబాన్ని కాపాడే తొందరలో నీ తమ్ముడి సంగతి గాల్లోకి వదిలేసావు కదరా सदाशिव कुटुंबा नी तम धर्म फणींद्र दृष्टा उपेंद्र सदाशिव कुटुंब एक्कड़ा निबड़ी नाटी वेलरा चुदा सवाल संबंध रन्निंग ट्रेन लो नी कूतुर्नि नरिकेयमनि मनुषुल्नि पंपिस्ते ई वीरेंद्र गाडे अड्डुपट्टाडु ना रौडील बारी नुंडि नी कुटुंबान्नि लारी दाडि नुंचि निन्नु अडुगडुगुन अड्डुपडि कापाडाडु अन्नय्या इप्पुडु कूडा मिम्मल्नि दाचिपेट्टि कापाडालनुकुन्नाडु నీ తమ్ముని చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాను చెప్పలేదు నిన్ను చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాను అప్పుడు చెప్పలేదు రేయ్ కళ్ళు తెరవరా నువ్వు చూస్తుండగా మీ వాళ్ళందర్ని చంపేస్తాంరా ఏసేరా ఓ ఓ ओरा ऐसे ऐसे ना మా కుటుంబం కోసం మా కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా తీరు గురించి ఒక్క మాట కూడా నాతో ఎందుకు చెప్పలేదు నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యం ఒకటి ఉంది సంతోషాన్ని మన చుట్టూ ఉన్న అందరితోనూ పంచుకోవాలి కష్టాలు ఎదురైనప్పుడు ఒంటరిగా ఎదురొడ్డి గెలిచిన వాడే మనిషి ఎదుటి వారి కష్టాలను నీ కష్టాలుగా అనుకునే నీ మంచి మనసుకి ఈ లోకాన్ని ఇచ్చేయచ్చు నా లోకం అంతా నా కూతురు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉంటారు